காலேஜ் திட்டணும், காலேஜ் திட்டணும், ఆడదంకా ఎత్తును. సో వాడు వాడు అట్లా ఇట్లా ఏంది నా గురించి తిరుగుతున్నా అంట, ఇట్లా టాక్ వచ్చింది నాకు తెలియదు అనేసి ఇట్లా ఇట్లా అంటుంటే, ఈజ్ లైక్ నువ్వు ఎవరితో ఎవరికి ఏం చెప్పకు, నేను ఇట్లా నీతో మాట్లాడతా అనేసి ఏం కాదులే, అది అదంతా రూమర్స్ అంటే నేనేం చేయట్లే నిన్ను అది ఇది అని అన్నాడు. సరే అని అది ఫ్రెండ్ గా ట్రీట్ చేసినా మాట్లాడిన కొడుకు, ఏమో మీరు కూడా చూసినారు కదా నేను ఏడికి వెళ్తే ఆడికి వస్తుండే కదా. సో అడిగిన అనమాట, నువ్వు వస్తున్నావు నిజం చెప్పు, నన్ను చేసిన ఏమైనా కష్టం అని అంటే అవును మరి నీకు అని అడిగిండు. నో అని చెప్పిన అట్లనే అనిందే. తర్వాత ఉంది హిజ్ లైక్ ఎస్ మీ జయ్యాకు హిజ్ నాట్ గుడ్ ఫర్ యూ ఇట్లా ఇట్లా అని అంటుండే. సరే సరే అనేసి అనుకున్నా, క్లోజ్ అయింది చాలా, నిజంగా ఇష్టం అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఉంది ఏమో అని మాటలు బట్టి, ఎట్లా అంటే నేను ఆఫ్లైన్ వెళ్ళిపోతే చాలు, ఆఫ్లైన్ వెళ్ళిపోతే చాలు కాల్ చేసి రారా అని అంటుండే, ఊకే వెనకాల వస్తుంది అట్లా ఏమో అనిపించింది. ఫ్లోర్ చేస్తున్నాను కాల్ నార్మల్లీ ఆఫ్లైన్ ఉన్నప్పుడు అంతే, అప్పుడు కాల్ చేస్తుండే. దాని తర్వాత వన్ ఫైండ్ ఏదో అన్నాడు, ఏమని అంటే నాకు బీర్ నేను బీర్ రాగిన ఈ రోజు నాకు మూడ్ వస్తుంది అని అన్నాడు. ఓ అయితే నువ్వు నీకు ఫస్ట్ మూడ్ వచ్చినప్పుడు ఎవరిని థింక్ చేసుకున్నావు అని అంటే, సో నేను అదే నగ్రీస్ ఫక్రి అనేసి అన్నాడు. ఉన్నది చెప్పు అది ఎవరికి కిస్ చేయాలి అనిపించింది అది ఇది అని అంటే, ఈజ్ లైక్ నీకు ఇవ్వాలి అనేసి అన్నాడు. సరే ఇచ్చుకున్నాంలే అనేసి కైండ్ ఆఫ్ కిడీస్ గా మాట్లాడినా. సెన్స్ లైక్ సరే సరే థ్యాంక్స్ అని అన్నా. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అడిగిండు ఎప్పుడు సంజు ఎప్పుడు ఇస్తావు అని అంటే, నిన్న నేను జస్ట్ జోక్ చేసినాను అదేం లేదు అనేసి అని అన్నా. సో ఇట్స్ లైక్ ఏ పోనో తెలియదు అనేసి అని అన్నాడు. ఈవెన్ ఏంటి అని అంటే నాకు కూడా ఇష్టం, సీరియస్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఏం రాదు అన్నట్టు నేనైతే నా ఒపీనియన్ అదే, లిప్ లాక్ ఏమో కానీ జస్ట్ కిస్ అంటే ఫ్రెండ్స్ పెట్టుకుంటారు ఏం రాదు అని అనుకున్నా. ఓకే లే జస్ట్ కిస్ ఏం రాదులే అనేసి నేను కూడా అనుకున్నా. ఫస్ట్ ఇద్దరం కలిసి ఎక్కడికి టిప్సీ టాక్సీకి వెళ్ళినాం. ఎప్పుడు? ద డే బిఫోర్. ఎప్పుడు? కాలేజ్ ఉన్నప్పుడా లేనప్పుడా? కాలేజ్ లో నేనేమో పర్మిషన్ తీసుకొని ఫోర్కి వెళ్ళిపోయినా, వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని ఫోర్కి వచ్చేసి ఆ 4 నుంచి 5:30 వరకు అక్కడ ఉన్నాం, ఎవరికి తెలియదు. సో అప్పుడు వెళ్ళిండే అంటే నెక్స్ట్ డే సినిమాకి, దాని ముందు రోజు టిప్సీ టాప్సీ, నాకు డేట్స్ గుర్తులేదు, డిసెంబర్ లో కైండ్ ఆఫ్. సో అప్పుడు వెళ్ళినాం, వెళ్ళిన తర్వాత ఏం చేసుకోలేదు, జస్ట్ మాట్లాడినాం. తర్వాత నెక్స్ట్ డే ఫిలిం లో పట్టుకోలే ఎప్పుడు అప్పుడా నో ఏం లేదు, జస్ట్ ముందు ముందు కూర్చున్నాం అంతే. ఈజ్ లైక్ పక్కన కూర్చోబెట్టుకుంటా అనుకున్నాను అంటే అబ్బాచ్చా అనేసి ఉందండి. ఎట్లా తర్వాత సినిమాకి వెళ్దాము అని ఉన్నాం, నెక్స్ట్ డే సండే అనుకున్నా. సరే అని వెళ్దామని అంటే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అప్పుడు కిస్ చేసిండే. ఏం కిస్? ఫ్రెంచ్ కిసా? లిప్ లాకే. మరి ఎందుకు అబద్ధం చెప్పినవే ఎన్ని రోజులు? ఒక్క చెప్తున్నా నాకు ఆడంటే ఇష్టము అండ్ వాడి మాటలు నేను కూడా ఫాలో కావాలి అని నువ్వు అర్థం చేసుకో. వాడు ఎట్లా అన్నాడు మరి నిన్ను? వాడు సార్ నేను దగ్గర కూడా దగ్గర ఎట్లా మాట్లాడుతున్నాను గురించి, ఇంకా నువ్వు వాడిని ఇట్లా సపోర్ట్ చేసినా నాకు అర్థం కావాలి. నేను ఇప్పటికీ సపోర్ట్ చేయమన్నా చేస్తాను దీక్షిత, నిజం చెప్తున్నా. సర్లే చెప్పు. ఏమో నా వీక్నెస్ అది అంతే. సో 3-4 టైమ్స్ పెట్టుకున్నాం, ఇంటర్వెల్ లోనే వచ్చేసినాం అది నిజమే. తర్వాత న్యూ ఇయర్ కి కూడా ఒకసారి వెళ్ళినాం సినిమాకి. న్యూ ఇయర్ కా సినిమా ఫస్ట్ కి వెళ్ళినప్పుడు టికెట్ దొరకలేదు, టికెట్ దొరకలేదు. సో మేము తీసుకెళ్ళినాం ఎక్కడికి, ఏదో రెస్టారెంట్ కి వెళ్ళినాము, అక్కడ కూడా జస్ట్ కిస్ చేసుకున్నాం అంతే. జస్ట్ కిస్ అంతే, జస్ట్ కిస్ అంటే అంటే లిప్స్ మీద అంటే స్మూత్ కైండ్ ఆఫ్, అంటే అందరు ఉంటారు కదా కొంచెం లేని దగ్గర తొందర,
అట్లా కిస్ చేసుకునేది. ఓకే. అప్పుడు అప్పుడు అడిగింది అనమాట రెస్టారెంట్ లోకి వచ్చినప్పుడు, సంజు మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు పిల్లొచ్చు కదా అని. దేనికి అని నేను షాక్ అయితే ఉన్నా అనమాట. ఏం కాదు పిల్లు ఏం చేయాలే అది ఇది అని అన్నాడు. దానికి పిలవడం ఎందుకు అట్లా అని మాట్లాడినా అనమాట. ఫైనల్లీ పిల్లు ఏం కాదు, పిల్లు ఏం కాదు, ఏమని చేసుకోవచ్చు లేదు ఏం కాదు అని సార్ అన్నాడు. చూద్దాంలే ఆయన మా ఇంట్లో అందరు ఉంటారు అని నేను అట్లా అన్నా అనమాట. ఒక ఆరెస్ నేనన్నా పిలుస్తా నువ్వన్నా రా ప్లీజ్ అని అన్నాడు. అట్లయితే ఆహా రాను అని చెప్పి చూద్దాము ఇట్లనే అన్నా చూద్దాము ఆరెస్ రాను అని ఏదో చెప్పిన. తర్వాత జాన్ 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 వచ్చింది అప్పుడు. జాన్ జాన్ ఫస్ట్ కదా ఇట్లా మాట్లాడింది. సో జాన్ లో అది ఆ తర్వాత మళ్ళీ ఉండి అడిగింది అనమాట, ఏమని నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి నీతో చేయాలనిపిస్తుంది అని. అట్లయితే నేను ఫస్ట్ కిస్ అడిగినప్పుడు కూడా చూద్దామని అన్నా కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ అడిగింది. సో చేసిన రైట్. సో నేను ఈసారి ఫస్ట్ అన్నా నో ఐ కాంట్ ప్లీజ్ అని. చాలా సార్లు అడిగిండు ఏం రాసాను ఏం రాసాను ప్లీజ్ ప్లీజ్ ఏం రాదు అని. అంటే నో వే నాకు రాదు నాకు తెలియదు అనేసి ఇట్లనే ఇట్లనే చెప్పిన. దీక్షితతో నాతో చెప్పిండు. నాకు నాకు తెలియదు మొన్న గొడవ అయినప్పుడు నేను అన్నా అనమాట, దీక్షిత అట్లా చెప్తుంది మా ఇంటికి వచ్చి చెప్తా అన్నది ఏంది అట్లా అంటుంది చెప్తే ఏంది సంగతి అని. అంటే అది ఉండేమన్నాడు మేము కూడా చేసుకున్నాము వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తా అంటా నేను కూడా నువ్వు కూడా వెళ్ళి చెప్పుకో వాళ్ళ ఇంట్లో అనేసి అంట పాపం మీద అన్నాడు. అడిగేసి చేసుకునే వాళ్ళు వెళ్ళి పని అంటే అని అన్నాడు. ఇక నేను అడుగుతూనే ఉన్నా రోజు అడుగుతూనే ఉన్నా దానికన్నా తర్వాతనే చేసుకున్నాను నేను ఈ తర్వాతనే చేసినా లేవే దానితోటి అనేసి ఇట్లనే ఉంటుండే అన్నమాట. నేను టార్చర్ చేసిండు టెన్త్ క్లాస్ మొత్తం చేయకపోతే బ్రేకప్ చెప్తాను. ఎప్పుడు చేసిండు టెన్త్ సీరియస్ గానా చేయకపోతే బ్రేకప్ చెప్తాను చెప్పిండు. దీక్షిత ఏదో దీక్షిత నాకు కూడా చెప్పేసి ప్లీజ్ కంట్రోల్ కాదు. ఇప్పుడు మనం చీట్ చేసిండు ఫస్ట్ అది కోపం తెచ్చుకో ఏడవడం కాదు ఆడెవరో నేర్చుకున్నావు నువ్వు అసలు అడిగిండు నేను నో అని చెప్పిన. ఏమైనా ప్రాబ్లం అయితే నో అది అంటే ఇంకా అంటుండే అనమాట. దాట్ ఏం ప్రాబ్లం కన్నా ముందు నమ్మకం ఉంటే చేయలేదంటే చేయకో అని. అట్లయితే అట్లా నమ్మకం ఉంది బట్ నేను నో ఐ కాంట్ ఇట్లనే అన్నా అనమాట. ఇది లేకపోతే చక్కగా మాట్లాడకపోయేవాడు కాదు ఏమో నాకు పిచ్చిలేస్తుండే. తర్వాత ఊకే పోక్ చేస్తుండే నన్ను, గౌతమ్ నీ బాగుంటది కదా నేను దాన్ని కూడా అడుగుతా దాన్ని కూడా అడుగుతా ఇట్లా అని. నాకు మస్తు కోపం వచ్చేది, జెలస్ గా ఫీల్. ఇంకా నేను వాడితో మాట్లాడాలి నేను కూడా మాట్లాడాను పో అనేసి ఇట్లా అంటుండే అనమాట. సరే సరే పోనీ ఆడ ఇంకా లేదా అంత సినిమా లేదు నీ కాకపోతే నేను ఇంకెవరితో చేస్తా అంత లేదు ఇట్ ఇట్లా మాట్లాడుతున్నాయి అనమాట. నన్ను ఎందుకు దీక్షిత ఉంది కదా అంటే నువ్వు బ్రేకప్ చెప్పిన కదా నీకెందుకు అయినా ఆమె గురించి అని అన్నాడు. ఓకే ఫైన్ అని అన్నా. తర్వాత నన్ను ఎందుకు అడుగుతున్నావు అనేసి అంటే నాకు నువ్వు అంత ఇష్టం కాబట్టి అండ్ నీ మీద నమ్మకం ఉంది అడిగినట్టు ఎవరికి చెప్పాను అనేసి అని అన్నాను. సరే కానీ నేను చేయలేను అనేసి అట్లనే ఆ కిందనే ఉన్నా. సీరియస్ గా నాకు ఏమందేమో నాకు కూడా తెలియదు ఏమో చేద్దామేమో అనేసి అనిపించింది. సరే అనేసి అన్నాడు. 2 or 3 days తర్వాతనే ఉంటుంది అంటే జాన్ 11th ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అనుకుంటున్నాను. సో హిస్ లైక్ మార్నింగ్ ఏ మెసేజ్ చేసిండు సంజీ రోజు ఎవరు లేరు మంచి ఛాన్స్ ప్లీజ్ రావే అని. అట్లయితే నేను ఆఫ్లైన్ వెళ్ళిపోయాను మార్నింగ్ అంటే కాలేజ్ కదా ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉండే తెలుసుకో ఆహా సమ్ బిఎస్ఐక్యూస్ టెస్ట్. సో అప్పుడు సో ఫోన్ తెచ్చుకోవాలి అని అంటున్నా. సరే అనేసి ఫోన్ తెచ్చుకున్నా నేను ఇంకేం వాడికి రిప్లై ఇవ్వలేదు. తర్వాత వచ్చిన కాలేజ్కి వచ్చినప్పుడు వాడు పిలిచిండు సంజు అని పిలిస్తే పలికితే ఫోన్ అని అన్నాడు అంటే సింబల్ చూపించింది కాల్ అని. అందుకేనా అదే అనుష అన్నది ఇట్లా కాల్ చేస్తా అన్నాడు అంటే నువ్వు నిన్న వచ్చి అడిగితే నువ్వేమో చెప్పినావు రీజన్ చెప్పినావు
ఏమో కానీ కొంచెం ఏమీ కాల్ కాదు, అంటే ఫోన్ వాడిని అడిగినా నేను ఏమో కాల్ అని చూపించినావు అంట, అంటే అది వచ్చిన వాడిని నేను ఇట్లా అడిగిన ఏమో కాల్ అని చూపించినావు అంట ఏమి సంగతి అని అడిగితే వాడిని నాతో చెప్పింది ఇట్లా ఏమో ఏమని, చెప్పింది. ఇట్లా ఇట్లా అందరు అది వచ్చి నాతో మాట్లాడుతుండే నేను అన్న అందరు ఉన్నారు ఇప్పుడు వద్దు కాల్ చేయి కాల్ చేయి అని చెప్పిన, అందరు వచ్చి అందరు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడలేదు నేను కాల్ చేయని చెప్పినందుకే అని చెప్పిండు. అబ్బో ఏమో నాకు తెలియదు అని సో కాల్ చేయమంటే కాల్ చేస్తే అప్పుడు అన్నాడు అనమాట ఏం కా సంజు రా అని వాళ్ళ ఆటో సరే అని తీసుకురండా, బా ఏమి వాళ్ళ ఆ ఆటోలో కా తీసుకురండి. నో వాళ్ళ ఆటోలో కాదు వేరే ఆటోలో మాట్లాడిండే వెళ్ళినాము అండ్ సమ్ ఫ్రెండ్ వాళ్ళ ఆటోలో ఇంకొక అతను నీకు తెలుసా ఉజైరా ఉజైరా మేబీ ఉజైరా నాకు నాకు తెలియదు బట్ పెట్టు ఆడికి కాల్ చేసిండు కాల్ చేసి ఏమని చెప్పిందంటే దిలీప్ నేను కూడా మీ మీ ఆటోలోనే వచ్చినా అని చెప్పురా ఒకవేళ దీక్షిత అడిగితే అని చెప్పిండు సరే అని చెప్పినాడు కాల్ పెట్టేసిండు ఏమైంది అంటే దీక్షిత దీక్షిత వీరు టచ్ లో ఉంటారు ఒకవేళ దీక్షిత అడిగింది అనుకో దట్ అంటే ఆ రోజు మెడ్డికి వెళ్దామని అడిగినావు అంట కదా నువ్వు సో నేను రానని చెప్పిన అందుకనేసి పని ఉంది అని చెప్పిన నీతో అదే అన్నాడు అంట కదా వెళ్ళాలి నేను అని సో అది చెప్పిన అనమాట మళ్ళీ దీక్షిత వాడికి ఫోన్ చేసాదేమో ఆటోలో వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళినాడు అని చెప్పు అని చెప్పామన్నా అందుకు అని అన్నాడు ఓకే సరేలే అన్నాడు వెళ్ళిందే అంతే తర్వాత మళ్ళీ సమ్ ఫెబ్ 19 యాక్చువల్లీ వన్ సండే ప్లాన్ కాదు చేసుకునింది కాదు మీ ఇంట్లో వారి ఇంట్లో చేసుకుంటా మరి కాండమ్స్ ఎన్ని నుంచి వచ్చినాయి? అది అది ఫస్ట్ టైం అప్పుడు ఏం యూజ్ చేయలేదు సేఫ్టీ యూజ్ చేయాలి. ఆహా నో ఇంకా తర్వాత ఉంది చేసుకోవడం ఏం ఇంకొక చేసుకున్నావు ఎప్పుడు ఏం చేసుకోమంటే చేసుకునేదే ఇట్లా చెప్తారు అదొక్కటేనా ఇంకేమన్నానా? అదొక్కటే అంటే అంటే నిన్న ఎక్కడన్నా టచ్ చేసిందా అట్లా ఎక్స్ అంటే అన్ని చెప్తారు కదా లిగ్ కూడా చేసిందా టిక్ కూడా చేసిందా నో నువ్వు? నో సో దెన్ బట్ ఆ రోజు అంత అంటే వాడు సాటిస్ఫై అంత మంచిగా చేయలేదు అంట నేను సో ఇది లైక్ కోపంగా ఉండే ఆ రోజు ఏ పోవే నువ్వు చాలా నమ్మిన నిన్ను మంచిగా చేస్తావు అని నువ్వు చేయలేపో అంటే ఫస్ట్ టైం నాకు ఏం తెలుసు నేను నేను మాత్రం మెట్టే నాకు పెయిన్ వచ్చింది నేను నో అని చెప్పిన అనేసి అన్నా సరే పోని అని మాట్లాడలే ఆ రోజు నాకు మూడు బాగాలే పోని నెక్స్ట్ డే వచ్చి నేను ఇంకా అన్నా ఏం కాదులే నెక్స్ట్ టైం మంచి చేస్తాను నెక్స్ట్ టైం మంచి చేస్తాను అని ఊరుకున్నా తర్వాత వాడు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో ఎప్పుడో రీఓపెన్ అప్పుడు అనుకుంటా రీఓపెన్ రోజే ఆ రోజు యాక్చువల్లీ ఎందుకో గొడవ నార్మల్ గా వాడు చూసినా కూడా చూడనట్టే వెళ్ళిపోతూ అట్లా ఉన్నా అనమాట ఆ రోజు చార్జ్ చేసిన కానీ ఇంటికి వచ్చినప్పుడు చార్జ్ చేసిన అంటే ఆ రోజు ఎట్లా అంటే హాఫ్ డే ఉండే కదా మనకు అంటే కాలేజ్కి వచ్చిన కానీ వెళ్ళిపోయినాము ఫస్ట్ డే సో ఆ రోజు అట్లా ఉండే ఇంటికి వచ్చినాక అన్నాడు రా ఇప్పుడు ఏం ఎవరు లేరు చెల్లి స్కూల్ కి డాడీ ఆఫీస్ కి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మమ్మీ వెళ్ళింది రా అని అంటే నేను రాను అని చెప్పిన నాకు మూడ్ లేదు నేను రాను అని చెప్పిన ఆ రోజు తర్వాత ఇంకా ఏ రోజు సేమ్ అదే రోజా రీఓపెన్ రోజు అని డ్యామ్ లో నాకు గుర్తులేదు కానీ చెల్లి కాలేజ్ అయింది చెల్లి స్కూల్ అయింది మాత్రం నాకు కూడా చెప్పింది స్టోరీ వెయిట్ అంటే జనవరిలోనా ఒకటి నాతో ఎవ్రీ మంత్ 3-4 సార్లు చేస్తాడు పక్కా ఒకసారి వెయిట్ చేయి ఒక నిమిషం జనవరిలోనా జనవరి ఫిబ్రవరి ఎవ్రీ మంత్ ఓ మై గాడ్ ఓ ఈవెన్ వై కెన్ పిచ్చా సీరియస్ ఓకే వస్తుంది చెయ్యడం ఏంటి అందరితోని చెప్పు నిజంగా చెప్తున్న దీక్షిత నేను మీ గురించి అడిగిన ప్రతి నేను ఆ రోజు వెళ్ళలేదు మీ గురించి అడిగినప్పుడు ఎప్పుడు రాలేదని అవునా
అయితే తర్వాత ఆ రోజు నువ్వు వెళ్ళినావా? నేను వెళ్ళినట్టున్నా, నన్ను వాడు పిలిచిన ప్రతిసారి పోయినావా? వెళ్ళినావా? అయితే లిజన్ తర్వాత ఉంది, నేను అడిగి నేను అన్నాను అనమాట, వాడు ఫీల్ అయిండు. సో మమ్మీ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళిందే ఇంట్లో. సో నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నా. నేనేం చేసిన, నితీష్ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి వెళ్తుంటే వీడు కూడా వెళ్ళింది కదా, అండ్ నితీష్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే వాడి ఇల్లు కూడా. సో సరే అనేసి మళ్ళీ మెసేజ్ చేసిన, సర్లే వస్తున్నా అంటే హీస్ లైక్ వద్దొద్దు మమ్మీ వచ్చేసింది ఏం రాకు అని. సరే ఫైన్ అని అన్నా. బట్ వెంటనే హీస్ లైక్ మీ ఇంట్లో ఎవరు లేరు కదా, కీస్ అడుగు మీ డాడీని, ఏం ఏం కాదు మనిషి అని ఉండే. డాడీ ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయిన, అడిగితే మళ్ళీ డౌట్ వస్తుంది. సో వద్దు అనేసి ఇంకా ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఒక ఒక సండే రోజు అనుకుంటాను. అది ఎందుకు నేనే అడిగిన చేసుకున్నామని మొత్తం విను. ఎన్నిసార్లు ఒక రోజు సండే 2 times. సో ఫిబ్రవరి 19th అనమాట, నాట్ ఫిబ్రవరి, 1 Sunday. వాడు ఏమన్నాడు, ఈ సండే ఎవరు ఉన్నారు ఇంట్లో, వచ్చేసాయి మమ్మీ వాళ్ళందరూ సమ్ టూర్కి వెళ్తున్నారు ఏదో అన్నాడు. సో ఇట్స్ లైక్ ఫస్ట్ ఓకే అని చెప్పినాను, సరే ఓకే లే అనేసి ఉన్నా. తర్వాత ఏమైందో ఏమో నేను ఏదో స్టోరీ చెప్పిన సమ్ అట్లయితే హీఈస్ లైక్ వై కంట్ యూ డూ దట్ సంజు అని అన్నాడు. ఏంటి అని అంటే బ్లో జాబ్ అని అన్నాడు. నో వే, నాకు ఇష్టం లేదు, నువ్వేమన్నా చేసుకో, ఫోర్స్ చేసినా నేను చెయ్యను అని అంటే, ఇంకా నేను నీతో మాట్లాడంతో చేయకపోతే నేను అంత రిస్క్ చేసి మా ఇంటికి పిలిపించి నాకు సాటిస్ఫై చేయకుండా ఏం చేయకుండా పోతే నేనేమనుకోవాలి, సో నా ఏం చేయక అవసరం లేదు అని అన్నాడు. అట్లయితే ఊకే ఇగ్నోర్ చేస్తుండే, పో నేను కూడా సర్లే నీ ఇష్టం నీ ఇష్టం అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నెక్స్ట్ డే కూడా, నెక్స్ట్ డే ఏమైంది, మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఆ రోజు ఫెబ్లో అనుకుంటా, యా ఫెబ్లో. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే నాకు మస్తు కాలేదు ఆ రోజు. ఆ రోజు నేను వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళు నన్ను అడుక్కుంటుండే. యా అప్పుడు సో వాడు ఏమన్నాడు తెలుసు ఆ రోజు, చూడు అందరు గర్ల్స్ ఉండవు, వాళ్ళందరి ముందు నేను అడుక్కుంటున్నా మాట్లాడుకోలేదు ఏదో అట్లా అన్నాడు. అయితే అలా అలా నాతో అన్నాడు అనమాట, ఇట్లా మాట్లాడకు అది ఇది అని. తర్వాత నెక్స్ట్ డే ఉంది, సరే వాడిని మాట్లాడకపోతే నాకు ఎట్లా పిచ్చి వేస్తుంది నాకు లిటరల్లీ. సో సరే చేస్తా అనేసి అన్నా, అయితే మాట్లాడతా అని అన్నాడు. నేనుండి మళ్ళీ అన్నా, కానీ ఇష్టంతో అయితే చేస్తలేను, ఏదో నీకు ఇష్టం అని చేస్తున్నావు తప్ప అని. అంటే నాకు చాలా అంటే ఈ లైన్స్ వాడికి పిచ్చి లేపింది, అంటే కోపం వచ్చింది. ఒక 1 week వరకు మాట్లాడలేదు ఇద్దరం, ఎంత అడుక్కున్నానో సరే చేస్తా ప్లీజ్ మాట్లాడు మాట్లాడాను అన్న, అవసరం లేదు నాకు వద్దు నాకు వద్దు అని. లాస్ట్ ఫైనల్లీ ఏమన్నాడు, సరే ఈసారి నువ్వే ప్లేస్ చెప్పు అని అన్నాడు, నువ్వే సెట్ చేసుకో ప్లేస్ అని. అంటే సరే అనేసి ఫిబ్రవరి 19th రోజు మా అక్క పెళ్లి ఉంది, వెళ్ళకుండా మరి నేను ఇంట్లో ఉన్నా చెప్పినా, ఇంట్లో ఉంది వాళ్ళు మాట్లాడకపోతే నాకు పిచ్చిలేషన్ అనేసి పిలిపించా. సరే ఫిబ్రవరి 19th ఓకే డన్ అనేసి మా ఇంట్లో చేసుకున్నాం ఆ రోజు. ఆ రోజు కాండం తెచ్చుకుండే. నువ్వు వర్షాకి చెప్పింది నిజమేనా? ఏంది వర్షాకి నేను దిలీపా వర్జినిటీ బ్లడ్ అర్థం కాలే. అదే వర్షతో అన్నావు కదా వర్జినిటీ లూజ్ అయినట్టు ఎట్లా వస్తుంది, బ్లడ్ వస్తుందా అది ఏదో మాట్లాడినావు కదా, బ్లడ్ వచ్చిందా? లేదు. సో అదే యూజువలీ నెక్లెస్ వాటిని ఏమన్నా అడిగిందా వర్జినిటీ లూజ్ అయ్యేది బ్లడ్ ఏమన్నా వచ్చింది అది ఇది అని? నన్న నన్ను ఏం యాక్చువల్లీ ఫిబ్రవరి 19th చేసుకున్న తర్వాత నేను మాట్లాడలేదు, మళ్ళీ మొన్న ఫోన్ కాల్ మీతో మాట్లాడినా అంతే. మేము థింగ్ ఏంటి అని అంటే నేను మెక్డొనాల్డ్స్కి వెళ్ళినాము అనేసి నేను నీకు చెప్తాను, నువ్వు వెళ్ళి అలా చెప్తున్నావు కదా, వాడు తిట్టిను ఎందుకు చెప్తున్నావు అది. మెక్డొనాల్డ్స్కి లోపలికి వెళ్ళినాము, ఒక 10-15 minutes కూర్చుండే, పైన వెళ్ళి కూర్చుండే. ఆ రోజు వాళ్ళ ఆటో కూడా లేట్ గా వచ్చింది. సో కూర్చుంది పైన చెప్పకు ఇట్లా బయటనే వెళ్ళిపోయినా అని చెప్పాలంటే సరే అని నీకు అట్లా చెప్పినా, మళ్ళీ బయటకు వెళ్ళినా. నిజం చెప్తున్నా, నేను నీకు ఫస్ట్ చెప్పిన అన్ని నిజాలు,
వాడు మళ్ళీ ఇట్లా ఇట్లా చెప్పు అనే వరకు నేను మాట మారుస్తా. అంటే యూజువల్లీ నేను మాట మార్చే అర్థం అయింది పర్సన్ అర్థం కాదు, అయింది అర్థం బట్ అయింది. వాడు పక్క అన్నాడు నుంచి పక్క కాబట్టి. నుంచి సంజన ఆ రోజు మెక్డానల్డ్స్ కి వెళ్ళి మాట్లాడిపించిన గురి దిలీప్ తోటి ఫస్ట్ ఎప్పుడు చూడగానే మెక్డానల్డ్స్ లో నేను వాడు పక్క ఇది తగ్గిపోతా ఉంటుంది నిజం చెప్పు ప్లీజ్ అని. అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పిన? అన్ని వాడే చెప్పిండే. నేను ఒక ఒకసారి ఫస్ట్ మంచిగా చెప్పి తర్వాత మాట మార్చిన అంటే హీజ్ దన్ రీజన్ వాడు. వాడు ఇట్లా చెప్పు అని మాట మారు అంటే సరే అనేసి కాదు నీతో అట్లా ఆ రోజు, ఆ అనుకుంటా. రోజు వాడు తర్వాత మళ్ళీ మెక్డానల్డ్స్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు కాల్ చేసిండు చూడు, నువ్వు కాల్ చేసినావు వాడు కాల్ చేసిండు తెలియదు. అప్పుడు ఏం చెప్పిండు? నాకు గుర్తు ఎప్పుడు అదే మెక్డోనల్డ్స్ వాడి వెళ్ళి అదే నే నాకు నేను నాకు సానా స్క్రీన్ షాట్స్ వర్ష స్క్రీన్ షాట్ చూపించినప్పుడు నేను ఇది నచ్చి అడిగిన చూడు. అదే నేను ఏమంటే ఇది చచ్చిపోతా ఉంటుంది నిజం చెప్పు ప్లీజ్ ఏం చెప్పినవే దీనికి అసలు అని తిట్టిండు చూడు. నేను అప్పుడా అప్పుడా ఎట్లా అంటే నేను ఇంటికి వచ్చేస్తా అని చెప్పి నేను ఇంటికి వచ్చేస్తాను. ఏంది హలో హలో చెప్పు చెప్పు. ఏమంటారు వాడు అంటే ఇద్దరి ఇంటికి ఇద్దరం వెళ్ళాం కదా, జస్ట్ బుక్స్ కోసం అట్లా చెప్పినా అంతే. అనేసాను అంటే నువ్వేమన్నావు, వాడు నాకు చెప్పిండు దట్ ఫిబ్రవరి 11th రోజు నువ్వు వాడి ఇంటికి వెళ్ళావు, ఫిబ్రవరి 19th రోజు నువ్వు వాడి వాడు మీ ఇంటికి వచ్చినాడు చేసుకున్నారని నాకు చెప్పినావు అనేసాను అన్నావు రైట్. సో నేను అప్పటికి నేను ఏమన్నా చేసుకోలే 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 అనే మాట నేను అన్నా. ఓన్లీ ఒక డైలాగ్ నువ్వు గుర్తున్నావు ఏమని, నువ్వు నువ్వు నిజం చెప్పు నేను వాడిని వదిలేసి నీతో అన్న లోయల్ గా ఉండేటట్టు చేస్తాను అన్నావు అన్నావా లేదా? అందుకనేసి నాకు నిజంగా నాకు నిజంగా లాయల్ గా అంటే ఉండేటట్టు చేస్తా అనలేదు. సరే నేను వాడిని అదే వదిలేస్తా, నీతో నీతో అన్న మంచిగా లాయల్గా ఉండు ఉండమని చెప్పు అని చెప్పినా. అట్లా ఏదో సంథింగ్ అట్లా అన్నావు. సో ఆ మాట అన్నందుకు నేను అన్న అవును చేసుకున్నామని నిజం చెప్తా. నెక్స్ట్ మినిటే వాడికి కాల్ చేసిన, కాల్ చేసి నేను చెప్పేసిన ఇట్లా నువ్వు కూడా చెప్పేసి అని అంటే చెప్పు మళ్ళీ చేసుకోలేదు అని నేను అట్లా అనలేదు సంజయ్, నువ్వు ఎందుకు కావాలని చేసినావు ఇరికిద్దామని వాడు నన్ను తిడుతున్నాడు. నేనేమనుకున్నా వాడు చేసుకుని చేసుకున్నామని చెప్పింది ఏమనుకున్నా నువ్వు నువ్వు చెప్తుంటే. సో అవును వాడే చెప్పిండు వాడు చేసుకున్నామని, సో నేను చెప్తే ఏముంది అనేసి నేను కూడా చేసుకున్నామని చెప్పిన అది థింగ్. కాదు ఒక్క నిమిషం, నేను రేపు వాడిని కలుస్తా, రేపు చెంపలు రెండు పలగొడతా, నేను రేపు అన్ని కలవడానికి వెళ్తున్నా, నేను నీకు కాల్ చేయమని చెప్తా సరేనా? నీకు కాల్ చేయమని చెప్తే నువ్వు నిజం చెప్పేసి చేసుకున్నామని సరేనా? ఒక్కటి రీజన్ వాడు ఏం ఏమన్నా తెలుసా, ఒకవేళ నిజంగా దీక్షితకి ఇదంతా చెప్పినావు అనుకోని నీతో మళ్ళీ మాట్లాడా నీ ఫేస్ కూడా చూడాలి. వాడు అండ్ ఎట్లాగో దీక్షిత మాట్లాడితే పుల్లితోటి ఎగ్జామ్ చెప్పాను చెప్పాను వాడు ఎట్లా హీ మాట్లాడు స్టాకింగ్ వాడు వాడు నాతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మాట్లాడుతుందా? మాట్లాడుతుంది ప్లీజ్ దీక్షిత చెప్పాకి ఇవన్నీ వాడికి, నాకు వాడిని మిస్ అవ్వాలని నాకు అస్సలు లేదు. ప్లీజ్ దీక్షిత ఐ బెగ్ యూ. ఎందులో మాట్లాడుతుందో హైక్ లో అంటే నా క్యాజువల్ చాట్, ఓ ఈ రోజు హాయ్ అని పెడితే రేపు హెలో అని రిప్లై వస్తుంది అట్లా చాలా లేట్ గా. స్పోంటేనియస్ మాట్లాడుతుందా? నిటిదు అయితే లేదు. మాట్లాడుతుందా? అంటే వాడికి ఇష్టం లేదు. నేను ఏమని చెప్పిన తెలుసా, నేను కావాలని అన్నానే ఏమని, నువ్వు దీక్షితను ఎట్లాగో థింగ్ ఇప్పుడు మాట్లాడచ్చు కదా ఎట్లాగో దీక్షిత బ్రేకప్ అయింది దీక్షిత కోసమే కదా నువ్వు నన్ను బ్లాక్ చేసింది మాట్లాడకుండా ఉన్నావు అంటే ఈవెన్ ఐ స్టిల్ లవ్ హర్ అని అన్నాడు. అయితే దాంతో మరి నాతో ఎందుకు చేసినావు అంటే హీ హాజ్ నో ఆన్సర్ యాక్చువల్లీ, నాకేం ఆన్సర్ లేదు అంటే ఏమో ఏమో అనేటట్టే అన్నాడు. తప్పు చేసిన తప్పు చేసిన అదే కదా తప్పు చేసింది అనేసి ఇట్లా అంటున్నాడు. చేసిన తర్వాత తప్పని ఎందుకు అనుకుంటున్నావు, ముందే ఆలోచించచ్చు కదా అని అన్నా. ఈవెన్ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అన్నాడు, నాకు భయం అవుతుంది సంజీవ్ అంటే ఈవెన్ నీకు ఇప్పుడు కూడా టైం ఉంది నీ ఇష్టం ఉంటేనే చెయ్యలేదంటే వద్దు అని చెప్పిన. థింగ్ ఏంటి అంటే ఫిబ్రవరి 19th రోజు నేను అడుక్కున్నా చెయ్యి 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 అని, సో చేసిండు. సో హీజ్ లైక్ ఎట్లా అంటే మరి నన్ను ఎందుకు అడిగినా చేయమని అంటే నువ్వు ఎప్పుడు అడగలేదా నువ్వు ఎప్పుడు అడగలేదా అని ఒకటే మాట మీద అంటాడు. కాదు సంజన ఇప్పుడు నీకు ఇంకా కొంచెం మాట్లాడాలని ఉందా ఇంత అయిన తర్వాత? వాడు నీ తర్వాత కూడా మళ్ళీ నాతో చేసిండు ఎగ్జామ్స్ ముందు.
నువ్వేమన్నా అనుకో దీక్షిత, నువ్వు నన్ను నాకు అంటున్నావు అర్థం కదా, నాకు సిగ్గు అంటే లేదు వాడి కోసం చచ్చిపోతున్నావా అని. ఇదిగో ఒక్కటి చెప్పు, నేను రేపు వాడితో నీకు కాల్ చేపిస్తా, మాట్లాడతావా మాట్లాడవా ఒక్కటే చెప్పు. అసలు మనం ఇట్లా మాట్లాడుకున్నాం అని వాడికి తెలియదు. నాకు అది మొత్తం కాదు, నాకు ఒక్కటి చెప్పు, నేను రేపు వాడిని కలిసి వాడి చెంపలు రెండు వాడగొట్టి నీ దగ్గర నీకు కాల్ చేపిస్తా, నిజం చెప్తావా చెప్పవా ఒక్కటి. ఏంది నేను నిజం నా పోయి వాడి ముందు నాకి అయ్యో సరే, వేయొద్దు. నేను నాకు అడుగుతా, నాకు ఇది ఒక్కటి చెప్పు చంద్రను ప్లీజ్. నాకు తెలియదు, నేను ఒకవేళ నిజం చెప్పకపోతే మొత్తం వైపు వాళ్ళ అమ్మ చెప్పేస్తా నీతోటి, నాతో ఇద్దరితో ఫుల్ అయ్యేసిందో. నాకు నిజంగా చాలా కోపం వస్తుంది, ఎంత ఏడుపు రావాలి చెప్పు నాతోటి. 10th క్లాస్ నుంచి చేస్తున్నా, నన్ను ఆడుకుంటున్నా, ఏమనుకుంటున్నట్టు అసలు నా గురించి. ఇవే నాకు ఏమని చెప్పింది తెలుసా, నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా చేయలేదు అంట. నాతో 10th క్లాస్ నుంచి చెప్తుంటే, టెన్త్ చెప్తే క్లాస్ నుంచి వాటిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసింది తెలుసా, చేయకపోతే నేను ఇంకా రిలేషన్ ఉందా మనం బ్రేకప్ అయిపోదాం ఇట్లా బ్లాక్మెయిల్ చేసింది. నేను 10th క్లాస్ మొత్తం, నేను మార్క్ ఏమని టెన్త్ చెప్పింది, ఎండింగ్ టెన్త్ క్లాస్ నువ్వు చెయ్యకపోతే ఏమని నేను చెప్పింది టెన్త్ లో చెయ్యకపోతే నేను నిన్ను వదిలేస్తా, నువ్వు నాతో మాట్లాడకు ఇట్లా ఇట్లా చెప్పిండో, బ్రేకప్ అయిపోదాం మనం, నువ్వు నాతో చెయ్యకపోతే ఇట్లా మాట్లాడిండో. చేయకపోతే మాట్లాడుకోని అట్లనే చెప్పించిన నీకు కూడా. చేయకపోతే బ్లాక్మెయిల్ చేస్తుండు, చేయకపోతే నేను చేస్తుండే. ఏందని అసలు మరి మొన్న కూడా ఏమనుకుంటున్నాడు, నీతో నాతో మొన్న కూడా ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు. మొన్న ఎప్పుడు మొన్న ఎప్పుడో 1 వీక్ బ్యాక్. 1 వీక్ బ్యాక్ నేను నీ గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా నేను సీరియస్ చెప్తున్నా, నువ్వంటే వాడికి ఇష్టం లేదు అన్నప్పుడే నేను అతి క్లోజ్ అయినా. సరే కానీ నేను రేపు వాడికి వాడితో నీకు కాల్ చేపిస్తాను, నాకు ఇప్పుడు సంజానాతో నిజం చెప్పి అని. నువ్వు మాట్లాడతావా ఒక్కటి చెప్పు, మాట్లాడతావా మాట్లాడవా. మళ్ళీ వాడి దగ్గర మాట మారేస్తే మంచిగా ఉండదు. నేను మాట్లాడాను, వద్దు మాట్లాడవా వద్దు ఫైనలా, ఈవెన్ ఫైనలా మాట్లాడతావా మాట్లాడవా. వారితో మాట్లాడను నేను. సరే నేనే కాల్ చేస్తా, అక్కడ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతా, మాట్లాడతావా మాట్లాడవా. ఇవే ఎట్లా అంటే కాదు నువ్వు పక్కన ఉన్నట్టు వాడి ఒక నీకు వాడి వారితో నేను అంట నువ్వు వారితో కాల్ చెప్పి వాడితో కాల్ కాల్ నేను ఎట్లా చెప్తా అంటే, నేను ఎట్లా చెప్పిస్తా అంటే, ఇప్పుడు సంధ్యా నాకు కాల్ చేసి నాది దిక్కివి బ్రేకప్ అయిపోయింది, నాకు ఇంకోసారి కావాలి అని అడుగు అని మాట్లాడతా వాడితోటి. అంటే నాకు కాల్ విను విను నేను విను కాల్ వాడి ఫోన్ నుంచి నేను కాల్ చేపిస్తా ఇట్లా, నాది దిక్కివి బ్రేకప్ కాల్ అయిపోయింది, చెప్పించి నువ్వు పక్కనుండు, బట్ నాకు నువ్వు పక్కనున్నట్టు తెలియదు. తెలియదు అట్లనే అంటా. సో వాడు ఇప్పుడు నన్ను నువ్వు నువ్వు అడుగు అడగమ్మా, నువ్వు చేసుకున్నామా లేదా చెప్తే ఇట్లా ఎట్లా అంటే చేసుకున్నాం కదా అన్నట్టు అట్లా చెప్పుకుంటే. సరే సో అట్లనే లైక్ చెప్పిస్తా. నేను ఉండి అవును చేసుకున్నాం కదా ఇట్లా అంట, ఓకే డన్, ఇట్లానే అంట. నేను సో అదే దట్ అంటున్నా, నేను పక్కన తెలివని కాకుండా కాల్ చేపిస్తా అంటున్నా, నేను వాటి నేను పక్కన తెలిసి కాదు. సో అట్లా చెప్పి, బట్ ఈ రోజు మనం ఇట్లా మాట్లాడుకుందాం అని వాళ్ళకి తెలియదు. డన్, నువ్వు అట్లా ఓకే అంటే నేను ఓకే చేస్తా, ఓకే వాడి ముందు కావాలని చెప్తా. రౌండ్ కాల్ చేసుకున్నాం చేపిస్తా, కదా ఆ రోజు చేసుకున్నాం కదా అని ఇట్లానే మాట్లాడతా. నేను రేపు కాల్ నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ చేయి, వాడు కాల్ వాడికి కాల్ చేపిస్తే ముందు. నేను అక్కడే ఉంటామండి, కాల్ చేసేదైతే నేను ఉన్నప్పుడే కాల్ చేస్తాడు. తెలియకుండా కాల్ చేస్తా, బట్ బిట్వీన్ వాడి అన్న పెళ్లి ఉందంట కదా, ఇప్పుడు ఎట్లా కలుస్తారు? ఈరోజు ఎంగేజ్మెంట్ ఉంది, రేపు కలుస్తాను నేను. ఎంగేజ్మెంట్ ఆ పెళ్లి కాదా? ఈరోజు ఎంగేజ్మెంట్ పెళ్లి పెళ్ళి నాకు తెలియదు, అదేంది నాకు నా దగ్గర ఏమన్నారు నాకు తెలుసా, అసలు 4 డేస్. మాట్లాడలేదు, అన్నిట్లా బ్లాక్ చేసిన. అవునా, 4 డేస్ నేను బిజీగా ఉంటా, మా అన్న పెళ్లి ఉంది, బాయ్ పెట్టిచ్చిండు ఫోను సారీ చాట్ లో హైక్ లో చాలా రోజు అయింది నేను కూడా చాట్ చేయక, అట్లయితే హెల్లో అని అంటే చెప్పు అని అన్నాను. సమ్ తిరుపతి ఇక్కడికి వెళ్ళింది కదా, అప్పుడు మా అప్పుడు చాట్ చేసి నేను తిరుపతికి వెళ్తున్నా, తిరుపతి బాయ్ అని. నెక్స్ట్ తిరుపతి నుంచి వచ్చిన 2 డేస్ తర్వాత ఎప్పుడు లాస్ట్ ఇయర్ మ్యాటర్ అయింది చూడు, లాస్ట్ ఇయర్ మ్యాటర్ ఏమైందంటే అసలు వాడు నేను వాడు సంతోషం ఇంకా ప్రత్యూష అని మూవీకి వెళ్ళాం,
మూవీకి వెళ్ళినప్పుడు అమ్మ చెప్పింది ఇట్లా వాక్కి వెళ్ళినాం మేము అని మాట్లాడలే, బట్ లిటరల్గా నాకు కాలు పట్టుకుంటూ మాట్లాడమని. లిటరల్ క్లాస్ క్లాస్ ఎంత క్లాస్ అనే చెప్పిందా నేను ఇట్లా అన్నాడు అది అని? లేదు లేదు, ఇట్లా కాలు కాలు పట్టుకుంటూ నాది మాట్లాడు ప్లీజ్, దండం పెడతా ప్లీజ్ అని మాట్లాడే. నాకు మస్తు ఏర్పడుతుంది ఆ రోజు. అయితే సరే అని చెప్పి మాట్లాడినాం, మాట్లాడితే ఆ రోజే యాక్సిడెంట్ అయింది వాడికి. ఈవెన్ నిజం నిజం నేను హైక్ లో ఇట్లా చార్జ్ చేసిన అనమాట. ఒక రోజు చాలా చార్జ్ చేసినాము. ఎట్లా అంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు చెప్పు నాతో. అంటే ఫస్ట్ ఉంది అడిగిన అనమాట, దాన్ని ఎట్లాగో వదిలేసినావు, దానికోసమే మాట్లాడుకుంటున్నావు, అది ఎట్లాగో లేదు, సో లైఫ్ స్టార్ట్ అవుతున్నావు అన్నాడు. సో యూజ్లెస్ అవుతుంది ఆఫర్ అన్నాడు. సో ఎందుకు చేసినావు అది చెప్పు, ఎందుకు చేసినావు మరి నాతోటి? అదంత ఇష్టం ఉంటే యూ స్టిల్ లవర్ అన్నప్పుడు అని అంటే ఏమో అదే కదా నా తప్పు అది అన్నాడు. సో లెటర్ కొంచెంసేపు అయిన తర్వాత నేను ఎట్లా అన్నా అంటే రిలీఫ్ నాకు మళ్ళీ చేయాలనిపిస్తుంది అని అన్నా. నో వే అని అన్నాడు. ఎందుకు నో వే అని అంటే ఐ కాంట్ రైట్ నౌ అని అన్నాడు. నాకు తెలియదు నువ్వు ఏమన్నా చేసుకొని నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను చేయాలి, నాకు ఇష్టం ఉన్నప్పుడు నువ్వు చేయాలి అంటే నువ్వు కూడా అడిగినావు కదా ఆ రోజు సెట్ జాయింట్ ఉంటే నేను చేయలేదా అని. ఎందుకు అడిగాను వాడు సండే రోజు ప్లాన్ క్యాన్సిల్ కొంచెం గట్టి మాట్లాడు, సండే రోజు ప్లాన్ క్యాన్సిల్ చేసి నాతో మాట్లాడుకుంటేనే నేను అడిగినా కదా. సండే రోజు అంటే నాకే కదా మోజు అవడానికి. సండే రోజు మూవీ కాదా? కాదు వాడు అట్లా చెప్పిండు. కాదు సండే రోజు యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉంది. సో వాడు బ్లోజప్ చేయమన్నా నేను చేయలేదు అనేసి క్యాన్సిల్ చేసిండు. చెయ్యను అని చెప్పాను అది థింగ్. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడి ఒక నేను అన్నా అనమాట నీ ఇష్టము ఏమైనా సెకండ్ చేయాలని అనుకున్నాడు ఇప్పుడు. లేదు సరే నీ ఇష్టము, నేనైతే దీక్షితో ఒకవేళ మీద బాడ్లైన్ తెప్పిస్తున్నా ఒక దళిత కాస్త మీద తెచ్చినా నేను ఎందుకు దీక్షితో డైరెక్ట్ వెళ్ళి చెప్తాను కదా నేను ఏం చెప్తాను మనం మధ్యలో ఏమేం లేదు ఏం చెప్తా అని చెప్పిన. ఒకటి క్లాస్ మీద చెప్తున్నాను అంటే నువ్వు నాకు బాడ్లైన్ కావాలని నాకు నాకు ఇష్టం లేదు, అది నీ వల్ల అసలు వద్దు నువ్వు హాస్టల్ ఉంటే నేను ఉండను కదా గట్టి మాట్లాడే. హాస్టల్లో వాడు ఉంటాను నేను ఉంటాను కదా, ఏం చేసినా నా మీద బాడ్ నేమ్ అండ్ నాకు అవసరం లేదు అని సో అన్నా. అయితే అయితే మాత్రం చెప్పేస్తావా మొత్తం చేసుకున్నాము అని అంటే అఫ్ కోర్స్ నిజం తెలవాలి కదా, లేదంటే నేనే నిన్ను అడిగినా అన్ని అని అనడం ఏంది అనేసి ఇట్లా చెప్పిన అనమాట. వాడు ఇంకా ఫీల్ అయింది ఏ తెలిసి అసలు మొత్తం నీ పైకి నొక్కేసిండు, మొత్తం నీ పైకి నొక్కేసిండు. కిస్ నువ్వే అడిగినావు, ఓన్లీ చీక్ పైన కిస్ నువ్వే అడిగినావు, దీనికోసం నువ్వే అడిగినావు, మీ ఇంటికి వాటర్ తాగానికి వచ్చిందంట, మొత్తం ఏంటంటే అన్ని స్టోరీస్ చెప్పి నాకైతే. అవును వాటర్ తాగా వెళ్ళాను, బట్ ఒకసారి ఏమైంది అంటే సమ్ ఏదో బీఎస్సీకి టెస్ట్ అప్పుడే అనుకుంటా ఇంటికి వస్తా అని బుక్స్ కోసం. సో నేను కాలేజ్ దగ్గర ఒక హాస్టల్ ఉంటుంది కదా కృష్ణవేణి క్యాంపస్ అని, అక్కడ మాకుంటది. సో మనం తీసుకురావడానికి వెళ్ళినాం అనమాట. సో బుక్స్ అక్కడ తీసుకొస్తే నువ్వు కాలేజ్ దగ్గరికి రా అని కాలేజ్ దగ్గర కలిసింది అనమాట అప్పుడు. సో ఇంకా బుక్స్ కావాలని చెప్పాను నీకు అంతే, అది మాటే. సో నేను చెయ్యను చెయ్యను అన్నప్పుడు నేను ఏమని చెప్పినా, ఒకవేళ ఇప్పుడు చేసినావు అనుకో నేను అసలు చెప్పాను దీక్షిత నన్ను కొట్టినా తిప్పినా, ఒకవేళ చెయ్యలేదు అనుకో ఇప్పుడు నాతో పక్కా చెప్తున్నా నేను చెప్పేస్తా అని ఇంకా బ్లాక్ మెయిల్ చేసిన. ఏమి బ్లాక్ మెయిల్ చేసినా అయినా నేను చెయ్యలేను అని అంటే జస్ట్ కిస్తంగా అట్లీస్ట్ అప్పట్లాగా ఉండొచ్చు కదా అని అంటే నేను జస్ట్ మాట్లాడగలిగితే అంతేకాని ఎక్కువ ఏం చెయ్యలేము అంట. సరే మంచి 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 అంతే క్లాస్ మేజ్ చేస్తున్నా నేను మీకు చెప్తా అనే భయంతో వాడు నాకు సైడ్ చేస్తున్నాడు తప్ప ఇంకేమంత లేదు. వాడికి ఏంటంటే ఏమి ఇష్టం లేదు, నేను అడిగినా నేను అంటే నీకు ఇష్టమా లేదంటే కోపమా అంటే కోపం లేదు ఇష్టం లేదు అంట. కాదు మీరు అడుగునే ఒకవేళ దీక్షితకు చెప్పేస్తే నువ్వు ఏం చేస్తావు అని అడుగు. ఏంటండి ఒకవేళ దీక్షితకు మొత్తం చెప్పేస్తే నువ్వు ఏం చేస్తావు, మీరు బ్రేకప్ అయిపోయింది కదా ఎట్లాగో ఇప్పుడు చెప్తే ఏమైతుంది అని అడుగు. ఏమన్నదో నువ్వు గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. నేను ఇప్పుడు కాదు ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది మాది ఇట్లాగో, అయితే నువ్వు అడుగు అయినా
బేకపెట్టండి కదా, ఇప్పుడు ఆమెకు చెప్తే ఏం చేస్తావు, ఎట్లాగో చేసేది ఏం లేదు కదా, అట్లా మాట్లాడు. ఇప్పుడు ఆమెకు చెప్తే ఏమైతుంది, ఆమె నన్ను చాలా అడుగు చాలా రోజుల నుంచి అడుగుతుంది, చాలా అడుగుతుంది, మస్తు ఏడుస్తుంది నాకు కాల్ చేసి నిజం చెప్పు అని. లిటరల్ గా చెప్తున్నా, నేను చాలా సార్లు చెప్తున్నా వాడికి, ఇదో సి మనం అబద్ధంతో ఎన్ని రోజులు ఆడుకుంటాం దాంతో, అవసరం లేదు నిజం చెప్దాం దీన్ని ప్లీజ్, అది చాలా బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీ ఏపీ నేను సీరియస్ చెప్తున్నా, అండ్ థింగ్ ఈరోజు నువ్వు జస్ట్ చిట్ మీద కిస్ అన్నప్పుడు చాలా ఏడ్చినావు రైట్, చాలా నేను లిటిల్ గా కొన్ని యాప్స్ అయితే అక్కడ కింద చేసి ఆ రోజు చాలా ఏడ్చినావు. ఇంకా ఇచ్చి తెలిసింటే ఏంది, అది ఇంత చచ్చిపోతాను అన్నట్టే నిజంగా నేను అదే అనుకున్నా. అసలు వర్షాకి ఎందుకు చెప్తున్నావు, అది ఎందుకు సినిమా పాగలి ఆమెకు చెప్పినందుకే నాకు తెలిసింది, లేకపోతే వాడు నిన్ను నన్ను ఇద్దరిని చీట్ చేస్తున్నట్టు నీకు తెలుస్తుండేదమ్మా. బట్ నీతో సరే నన్ను వదిలేసిండు, నీతో ఇంకొక అమ్మని చీట్ చేస్తే అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఇప్పుడు నీకు తెలుసా, ఇప్పుడు నీతో ఫిబ్రవరిలో చేసింది, ఫిబ్రవరిలోనే లాస్ట్ అని కలిసిండు, కెన్ ఐ టచ్ అని అడిగి నేను మొత్తం అయింది ఫిబ్రవరిలో, నీతో చేసేటప్పుడే మొత్తం కూడా అయింది. లాసాని చెయ్యొద్దని చెప్పు. దానికి మొత్తం చెప్పేసాను అంటే కిస్ గురించి, కిస్ గురించి దానికి దీక్ష చెప్పాను అంట, అది అవును చెప్పాను. దీక్ష చెప్పి నేను ఎవరికి చెప్పలేదు, ఆది ఆదిత్యకి నిన్న అట్లా ఒంకర్ శంకర్ గా మాట్లాడితే తప్ప నేను చెప్పలేదు. ఎవరెవరికి చెప్పను సెక్స్ గురించి? నితీష నితీష తెలియదు, నితీష చంపిస్తుంది నన్ను, నితీషాకు తెలియదు కానీ వర్షాకు చెప్పిన నితీషాకు తెలుసు అని అంతే. కానీ యాక్చువల్ గా నితీషాకు తెలియదు, నితీషాకి ఎప్పుడో ఏమని తెలుసు అంటే దిలీప్ ఇంకా నేను మాట్లాడుకోవటలేమని తెలుసు, ఇప్పటికీ అదే టీమ్ లో ఉంది అది, నేను ఇదే మాట్లాడుకోవటలేమని తెలుసు. అప్పుడు ఒకసారి వన్ వీక్ గొడవ అని చెప్పేది, అప్పటి నుంచి మాట్లాడుకోవటం మేము అని తెలుసు దానికి, బట్ దానికి దిలీప్ అంటే అస్సలు నచ్చదు ఎందుకో. కిజ్ది తెలుసు ఏమని, నేను యాక్చువల్లీ మహేష్ కి చెప్పిన, మహేష్ అని ఉంటాడు నా ఫ్రెండ్ అన్న కైండ్ ఆఫ్, ఆడికి చెప్పిన ఇట్లా అంటే ఆడెళ్ళి చెప్పిండు. అసలు మొత్తం మీ కజిన్ వల్ల నా దేవత మన సన్న దగ్గర పట్టుకరా నా కాలు మొత్తం. ఇది మా కజినా, నేను నిజంగా కాలు మొత్తం ఇది దేవత అయితే అని ఈవెన్ అది ఏమంటారు వాడు ఎట్లా ఎట్లా ఎత్తున్నా తెలుసా, ఆ రోజు కూడా ఆ చాట్స్ చూసినప్పుడు కూడా డిలీట్ చేయి డిలీట్ చేయి థింగ్ ఏంటి అని అంటే దాని మార్నింగ్ కూడా కాల్ చేసిండు నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అట్లా. ఎవరికి? నాకు దిలీపా కాల్, అదే మా ఫ్రెండ్ మా కజిన్ చూసిన చెప్పింది పాస్వర్డ్ ఆ రోజు 6:30 నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 ఎందుకు చెప్పినా అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందా ఎందుకు చెప్పినా అది అంటే ఏ నేను చెప్పలేదు మా కజిన్ చెప్పింది అంటే నేను మాత్రం ఏం చేయాలి, ఆమె ప్రతి ఒక్కరికి చెప్పిందా నా అంటే ఆన్లైన్ లో ఎవరు ఉన్నారో వాళ్ళకి అది ఇది అని అంటే ఇంట్లోకి మార్చేసేసే ఏం అనేసి నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒకసారి కాల్ చేసిండు, నేను ఫీడ్ చేసుకోలే నెంబర్ నేను చాలా రోజులు అయింది, సో కాల్ చేసింది నువ్వు అప్పుడే వాడు మెసేజ్ కూడా చేసింది నాకు ఇట్లా 3 డాట్స్ పెట్టింది కదా ఆ రోజు అది పెట్టిండు, నేను నేను కాల్ చేసింది నువ్వేనా అంటే అప్పుడు నీకు పాస్వర్డ్ తెలుసేమో వాడిది, నువ్వే చెప్పినావు కదా అసలు ఎప్పుడు వాడు పాస్వర్డ్ తెలియదు. నిజామా? నిజంగా నాకు అసలు వాడు పాస్వర్డ్ చెప్పాడు. ఓ మై గాడ్, ఎట్లయితే నాకు ఇంటర్ ఎట్లయితే తెలుసా నాకు దానికి పాస్వర్డ్ తెలుసు, మనం ఇట్లా మాట్లాడుకోవడం కుదరదు అంట, ఫేస్బుక్ లో బ్లాక్ చేయమన్నా నిన్ను. పాస్వర్డ్ ఒక్కసారి కూడా తెలియదు అంటే నా పాస్వర్డ్ వాడికి తెలిసే, మీ పాస్వర్డ్ చెప్పు అంటే చెప్పాడు, నాకు సీక్రెట్స్ ఉంటే నేను చెప్పాను నాకు అట్లా రాదు నేను చెప్పాను అంతే అంట. నాతో మాట్లాడతాడు అది పెద్ద సీక్రెట్, నా చేతి షేర్ చేస్తాడు అది ఇంకో పెద్ద సీక్రెట్, ఇంకా వాడికి చాలా మంది ఉన్నారు మిమ్మల్ని మనం ముగ్గురమే కాదు ఇంకా చాలా మంది ఉన్నారా, మస్తు మంది ఉండొచ్చేమో చూ, మనం ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి తెలుసు నీది నాకు నాది నీకు, తెలియని వాళ్ళతో ఎంత మంది అయితే వేసింటాడు, అయినా నీకు 10th క్లాస్ లో ఒప్పుకోవడం ఏంటి? 10th క్లాస్ లో టార్చర్ చేసింటాను, చెయ్యకపోతే వదిలేస్తాను, చెయ్యకపోతే వదిలేస్తాను అని
ఈవెన్ మా కోడ అట్లనే చెప్తాడు అన్నమాట. లేకపోతే నేను వాడికి లెక్కిస్ కూడా నియర్లీ మార్చ్ 6 రోజు యాక్సెప్ట్ చేసాను. నేను వాడి బర్త్డే రోజు అడిగిండు, మే 15 అడిగిండు. నేను ఆ రోజు అడిగిన 2 మంత్స్ తర్వాత ఇచ్చినాను. అది జస్ట్ స్మూత్ అంతే, ఇట్లా పెట్టి తీసేసిన అంతే. టెన్త్ లో ఎప్పుడు చేసుకున్నారు? 10th లో మార్చ్ 9th. ఓ మై గాడ్, ఒక్కసారి రాదు, ఎవ్రీ డే ప్రైమరీ బ్లాక్ లో ఎవ్రీ డే. ఏంటి ఏది? ప్రైమరీ బ్లాక్ లో స్కూల్లో స్కూల్లో ప్రైమరీ బ్లాక్ లో ఎవరు రాకముందు 8 o'clock. ఏదో కిస్ అంటే సరే అద్దెట్లో వేసుకుంటే స్కూల్లో పొద్దున్న 8 o'clock నన్ను 7:30 8 కి నన్ను స్కూల్ కి రప్పిస్తున్నా రోజు. ఎవ్రీ డే చేసిండు దేవుడా. సరే మరి ఎట్లా ఎత్తుంది సార్? నేను మీకు చేసిన తర్వాతనే చేసిన సార్. నువ్వు ఇదో నువ్వు అనిపిస్తాం కాబట్టి నిన్ను ఒక్కరాన్ని అడిగినాను. ఇంకెవరిని అడుగుతా చెప్పు, నాకు ఎట్లా ఆ ఫీల్ ఎట్లుంటుందో తెలుసుకోవాలని నేను నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకేం లేదు అంట. మొన్న కూడా ఎట్లా వెటకాలని అన్నాను అనమాట. మనం చేసుకున్నామా ఏంది అనేసి అంటే అవును నేను ఇంకొకటి నేనేదో అన్నా అనమాట. సో ఇట్లా మనం చేసుకున్నామా అంటే సారీ నీకు గలా మెసేజ్ వేరే వాడికి లే అని అంటే ఇంకొకటి చేసినావా అంట. ఇట్లా మాట్లాడుతున్నాడు అసలు, పగుంటా దూరం చెప్పిన ఒకటే మాట. ఏమనుకుంటున్నా అంటే టోటల్ ఎన్నిసార్లు వేసుకున్నారు మీరు? మేమా? మోర్ దాన్ 100 టైమ్స్. లిప్లాక్ అయితే చెప్పొద్దులే, చెప్తున్నా పక్కా 50 టైమ్స్ కన్నా ఎక్కువనే, పక్కా 50 టైమ్స్ కన్నా ఎక్కువనే. అరుపులు రావాలి స్కూల్లో. 8 వచ్చి వస్తాడు వాడు, 8 వచ్చి వస్తాడు వాడు. నువ్వే అట్లా అంటే నేనే మనలే 2 ఇయర్స్ పిచ్చి వాళ్ళక ఫూల్ చేసి నన్ను 2 ఇయర్స్. ఓకే ఇయర్ టైం కి డిపెండ్ కాదే, 2 ఇయర్స్ నుంచి ప్రతి రోజు ఏడిపిస్తున్నా నన్ను ఇంటర్లోనే నింపు ఫీడ్ చేసి నా పైన. నువ్వు వాడు ఆ రోజు నా పైన ప్రామిస్ ఉండే, వాళ్ళ అమ్మ పైన ప్రామిస్ ఉండే, చెయ్యలే గానీ నా మీద ప్రామ్, వాళ్ళ అమ్మ మీద ప్రామ్. ఇట్లా తాగిండు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పింది నేను చెయ్యలేదురా అని. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చింది మమ్మల్ని అంటుంది నిజంగానే చేయలేదు మీరు ఇస్తా చెయ్యవాళ్ళు, మళ్ళీ వాళ్ళు మస్తు చూస్తుండ్రు నిజంగానే చేయలేదు మరి ఇస్తా అని చెప్తుండ్రు వాళ్ళందరూ వచ్చి నాకు. వాడు ఇప్పుడు వాడి ఫ్రెండ్ ఒక ఉంటారు సాయికృష్ణ అని, నేను అంటుండే వాడు నిజంగా అట్లా చెప్పిండు బాబా, వాడు నిజంగా చాలా ఇట్లా చేసిండు అందుకే నేను చెప్పినాను నీకు. నిజంగా మన సాయికృష్ణ చేసిన వాడు అది మాట్లాడుతుండే. కానీ స్కూల్ ఎవరు ఉండరు ఆ టైంలో? 8:30కి స్కూల్, 7:30 8 వస్తారు మీరు అది చేసుకొని. నువ్వు కూడా మస్తు మంచిదే, బికాస్ ఆఫ్ నేను నీకు తెలుసు అసలు నేను వాడుకాను ఎవరిని లవ్ చేయలేదు, ఎవరిని కిస్ చేయలేదు, ఎవరిని హెల్ప్ చేసుకోలేదు. వాళ్ళతో ఫస్ట్ అన్ని వాళ్ళతో ఎట్లా చేసింది ఎంత గలీజ్ ఫీలింగ్ వస్తుంది తెలుసా? నీకు చేసినా కూడా ఇంకొక దాంతో చేయడం ఏంటి నాకు అర్థార్థం అయితే. కాదు నీతో చేసినాక మళ్ళీ నన్ను అడిగిండు నేను చెయ్యలేదని, మళ్ళీ నన్ను అడిగి నీతో చేసిన తర్వాత మళ్ళీ నన్ను అడిగింది. నాకు ఇది మొత్తం కిస్ కాదు, మొత్తం తెలిసింది. నాకు తెలిసినాక మళ్ళీ నన్ను అడిగిండు. అదే కదా, వాడు తెలుసా నీతో చేసినాక నీతో కిస్ అయిన తెలిసినప్పుడు నాతో వచ్చి నా కాలు పట్టుకొని ఎట్లా చేసిండో తెలుసా? నిజంగా నమ్మబుద్ధి అయింది నాకైతే, నిజంగా ఏం చెయ్యలేదేమో వీడు అమ్మాయి కూడా నమ్మబుద్ధి అయింది నాకు. మాకు సెకండ్ రోజు సంస్కృత ఎగ్జామ్ కదా, ఆ రోజు తెలిసింది ఫీజ్ గురించి. మార్చ్ 2nd కాదు, నాకు దానికన్నా ముందే తెలుసు.
బట్ ఆ రోజు నైట్ కూడా మాట్లాడుతున్నాం కదా మనము త్రీ థర్టీ ఫోన్ అప్పుడు కదా నువ్వు అన్నది నేను నీతో అన్నప్పుడు నాకు అంతకన్నా ముందే తెలుసు. అప్పుడైతే నీకు ఇంకా మీద కోపం ఉంది ఆ రోజు, ఆ రోజు నీకు కోపం ఉంది మార్చ్ సెకండ్ రోజు కావాలి మీద చాలా కోపం ఉండే నాకు. వాడు ఎట్లా వాడు ఎట్లా ఏడ్చిండు తెలుసా నాతోటి నా దగ్గరకు వచ్చి. నేను నాకు అప్పుడు నేను నీతో మాట్లాడినా నాకు నీ పైన కోపం ఉండే, నువ్వు అడిగినావు అని గట్టి మాట్లాడుకుంటావు. కాదు అనిపిస్తా నువ్వు అంతా అనిపిస్తాంటే అడిగినా కూడా అట్లా కూడా ఫీల్ చేస్తుంది కదా నువ్వు. కర్మ శర్మ చార్జ్ చేద్దామా బ్యాలెన్స్ అయిపోయింది సౌండ్ వస్తుంది.